ఆపద మిత్ర కార్యక్రమంలో భాగంగా మండలంలో పరివార ప్రాంతంలోని 8 మంది వాలంటీర్లను ఎంపిక చేసి వారికి 15 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి అనంతసాగరం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ పెయ్యల సంపూర్ణమ్మ ఎంపీడీఓ మధుసూదన్ రావు చేతుల మీదుగా ఆపద మిత్ర కిట్లను అందజేశారు. ఎంపీపీ పెయ్యల సంపూర్ణమ్మ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల పట్ల ఎంతో విశ్వాసంతో రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని పెన్నా పరివాహక ప్రాంతం మండలంలోని స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వాలంటీర్లను ఎంపిక చేసి ఆపద మిత్ర శిక్షణకు పంపించడం జరిగిందన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి కిట్లను పంపిణీ చేశామన్నారు. వరదల సమయంలో శిక్షణ పొందిన వాలంటీర్లు అప్రమత్తంగా ఉండి పెన్నా పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడమే కాకుండా ప్రజలకు రక్షణగా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల సచివాలయ కన్వీనర్ అక్కలరెడ్డి అంకిరెడ్డి, రాష్ట్ర క్రీడాకారుల డైరెక్టర్ కాలువ నరసింహులు, సర్పంచ్ శోభ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో దూరదృష్టితో మనకు రాబోయే సీజన్ వర్షాకాలం కాబట్టి ఈ ఆపద మిత్ర అనే పథకాన్ని తీసుకొచ్చి మన అనంతసాగరం మండలంలో 8 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. వారు 8 మంది కూడా స్వచ్ఛందంగా ట్రైనింగ్కి వెళ్ళి సేవ చేయడానికి ముందుకొచ్చారు. ఈరోజు అనంతసాగర మండలంలో ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ గారు మధుసూదన్ సార్ చేతుల మీదుగా, అలాగే మా అందరి ఆధ్వర్యంలో సర్పంచ్ గారు, అలాగే జేసీఎస్ కన్వీనర్ అక్కలరెడ్డి అంకిరెడ్డి అన్న గారు, మన స్టాఫ్ డైరెక్టర్ అయినటువంటి కాలువ నరసింహన్న గారు, అలాగే పాత్రికేయులకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పట్ల ఎంతో విశ్వాసంతో రాబోయే వర్షాకాలాన్ని ముందుగానే గ్రహించి ప్రతి మండలంలో కూడా ఈ ఆపద మిత్ర కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేసేదానికి ముందుగానే వాలంటీర్స్ వ్యవస్థ ద్వారా వాలంటీర్స్ని స్వచ్ఛందంగా ముందుకు తీసుకెళ్ళి వారి ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఈరోజు ఆపద మిత్ర కిట్స్ కూడా ఎంపీడీఓ గారు మా ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. రేపు వర్షాకాలం వచ్చినా తుఫాన్ వచ్చినప్పుడు ముందుగా వాళ్ళు అలర్ట్గా ఉండి ఎక్కడ తీర ప్రాంతం ఉందో, ఇప్పుడు మనం పెన్నా నది నదీ తీరాన ఆనుకుని ఉన్న గ్రామాలు వరకుంటపాడు కానివ్వండి, కచ్చిదేవరాయపల్లి, ఇట్లా పెన్నా నదీ తీరాన ఆనుకుని ఉన్నవి, ఎక్కడైనా తుఫాన్ వచ్చినప్పుడు వరద ముప్పు ఉన్న గ్రామాలకి స్వచ్ఛందంగా వీళ్ళు వెంటనే అలర్ట్ అయ్యి వారి సేవలు అందించే విధంగా వారందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈరోజు 8 మందికి మేము కిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి, అలాగే మన ఎమ్మెల్యే గారు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్న గారికి, జడ్పీటీసీ సభ్యులు రాపూరి వెంకటసుబ్బారెడ్డి అన్న గారికి ఈ కార్యక్రమాన్ని, ఆపద మిత్ర కార్యక్రమాన్ని ఎంపీడీఓ గారు నేను శాసన వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేయడం జరిగినందుకు పత్రికా ముఖంగా కూడా వీరందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి, కావలి.